నేను శైలజ, నేను లోకల్ సినిమాలతో ఆకట్టుకుంది కీర్తి సురేష్. మహానటి సినిమాతో ఆమె రేంజ్ పెరిగిపోయింది. ఈ సినిమా తర్వాత కీర్తి గ్లామర్ పాత్రలో నటించటం ఆమె అభిమానులకి పెద్దగా నచ్చడం లేదు. పందెం కోడిట్టు సర్కారు సినిమాలో కీర్తి పాత్ర పెద్దగా ప్రాధాన్యం లేదు. మహానటితో వచ్చిన క్రేజ్ ని ఇలా వేస్ట్ చేసుకుంటుందని విమర్శలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు కీర్తికి బంపర్ ఆఫర్ వచ్చినట్లు సమాచారం. తారక్ చరణ్లతో రాజమౌళి తెరకెక్కించనున్న మల్టీస్టారర్ RRR మూవీ కోసం కీర్తి సురేష్ పేరు వినబడింది. ఇప్పుడు ఫైనల్ చేసినట్లు సమాచారం. ఈ నెల 29 నుంచి RRR రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. దాదాపుగా 10 రోజుల పాటు సాగే ఈ షెడ్యూల్లో తారక్ చరణ్ ఇద్దరు పాల్గొనబోతున్నారు. ఇక 2వ షెడ్యూల్లో కీర్తి సురేష్ పాల్గొనబోతున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమా కోసం రామరావణ రాజ్యం లేక తారక్ రామ్ టైటిల్స్ ప్రచారంలో ఉన్నాయి. ఇందులో మొత్తం 3 హీరోయిన్స్ ఉండనున్నారట.